హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కొత్త నిబంధనలు జాతీయ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు కూడా వర్తిస్తాయి బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ఆగస్టు నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిబంధనల ప్రకారం చెక్కుల ద్వారా చెల్లింపులు చేసే కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్లో తప్పనిసరిగా మినిమం బ్యాలెన్స్ ఉంచాలి కొత్త నిబంధన ప్రకారం నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అన్ని రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది ఇకపై ఆదివారంతో పాటు సెలవు రోజుల్లో కూడా చెక్కులు క్లియర్ అవుతాయి బ్యాంకు ఖాతాదారులు ఈ నిబంధన గుర్తించుకోవాల్సి ఉంటుంది సెలవు రోజులు కదా అని మీ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉంచకపోతే మీరు జారీ చేసిన చెక్ బౌన్స్ అవుతుంది అప్పుడు మీరు జరిమానా కట్టాల్సి ఉంటుంది కస్టమర్లకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వారంలోని అన్ని రోజుల్లోనూ నేషనల్ ఆటోమేటెడ్ క్లీనింగ్ హౌస్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు ఈ నిబంధన జూన్ నెలలో మానిటరీ పాలసీ సమీక్షలో ప్రకటించగా ఇది ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఈ కొత్త నిబంధనలు జాతీయ బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు కూడా వర్తిస్తాయి సెలవు రోజుల్లో జారీ చేసిన చెక్కులు కూడా క్లియర్ అవుతాయి కాబట్టి కొత్త నియమం చెక్ యూజర్లకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని ఆర్బీఐ తెలిపింది తాజా నిబంధన ప్రకారం కస్టమర్ల చెల్లింపులు ఎటువంటి ఆలస్యం లేకుండా జరిగిపోతాయని చెప్పుకోవచ్చు ఎన్ఎస్సిహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించే బల్క్ పేమెంట్ సిస్టమ్ ఇది వడ్డీ జీతం పెన్షన్ చెల్లింపు వంటి క్రెడిట్ ట్రాన్స్ఫర్లను సులభతరం చేస్తుంది అంతేకాకుండా ఇది విద్యుత్ గ్యాస్కు సంబంధించిన చెల్లింపులు కూడా సులభతరం చేస్తుంది టెలిఫోన్ వాటర్ బిల్లులు రుణాలు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు బీమా ప్రీమియంలు చెల్లించడానికి కూడా ఎన్సీహెచ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి